హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. ఈ వారం నామినేషన్ ప్రక్రియ పెయింట్ ఇన్ రెడ్. ఒక్కో కంటెస్టెంట్ వెళ్ళి ముందుగా వాళ్ళ ముందు ఉంచిన బాక్సెస్ లో ఒక బాక్స్ తీయాలి. అయితే ఆ బాక్స్ లో రెడ్ బాల్ లేదా బ్లాక్ బాల్ ఉంటుంది. రెడ్ బాల్ వస్తే కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళి కన్ఫెస్ చేయాలి. బ్లాక్ బాల్ వస్తే ఏ ఇద్దరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫేస్ మీద రెడ్ కలర్ పూయాలి. అలీకి తను ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నాడో ఒక నలుగురు పేర్లను చెప్పి అందులో ఒకరిని మాత్రం డైరెక్ట్ గా నామినేట్ చేసే అవకాశం ఉంది అని బిగ్ బాస్ అడగగా హిమజ, రాహుల్, బాబా, వితికా పేర్లను చెప్తాడు. అయితే ఈ నలుగురిలో బాబా మాస్టర్ ని డైరెక్ట్ గా నామినేట్ చేశాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్ కు హిమజ, ఆశు, పునర్నవి, రాహుల్, మహేష్, బాబా మాస్టర్ మరియు గత వారం శివజ్యోతి చేసిన తప్పు వల్ల ఈ వారం కూడా డైరెక్ట్ గా నామినేట్ అవ్వడంతో మొత్తం 7 నామినేట్ అయ్యారు. బాబా మాస్టర్ మరియు శివజ్యోతి ఇంటి సభ్యులను బాగా చూసుకుంటూ వారికి కావాల్సిన వంట చేసి పెడతారు. ఎల్లప్పుడూ ఏ టాస్క్ లో అయినా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. పునర్నవికి చాలా కోపం ఎక్కువ. తనని ఎవరు నామినేట్ చేసినా వారిపై కోపం అయిపోతుంది. ఆశు ఏ టాస్క్ లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం లేదు. హిమజ కూడా అంత యాక్టివ్ గా అనిపించడం లేదు. రాహుల్ అసలు దేన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు, టాస్క్స్ కూడా ఆడటం లేదు. మహేష్ తన గేమ్ స్ట్రాటజీతో అక్కడవి ఇక్కడ, ఇక్కడవి అక్కడ చెప్తూ ఆడుతున్నాడు. అయితే ఈ హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కొంచెం కష్టమైన పని. కానీ బయట ఫ్యాన్స్ బట్టి నా అనాలిసిస్ ప్రకారం ఆశు లేదా రాహుల్ ఈ వారం ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇది ఫ్రెండ్స్, మరి మీరు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారో వారి పేర్లను కింద కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మూవీ మస్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.